చూస్తే మొత్తం అన్నీ కొండలే. కంప్లీట్ ఎటు చూసినా సరే కొండలే కనిపిస్తున్నాయి. మనకి మధురవాడ నుంచి సంభవనపాలెంకి వెళ్ళడానికి అయితే దారి అయితే బాగానే ఉంది, అంతా కూడా బ్లాక్ రోడ్స్ అయితే ఉన్నాయి. సంభవనపాలెం నుంచి దబ్బంది వెళ్ళడానికి మాత్రం రోడ్డు అయితే మీరు చూస్తారు కదా, అది ఒక్కటే రోడ్డు, ఇంకోటి లేదు. సో మనకి లెఫ్ట్ సైడ్ అంతా కూడా లేక్ అయితే ఉంది. సో వాటర్ అయితే ఎక్కువే ఉన్నది, వర్షాలు ఏమి లేవు కదా ఈ మధ్యన, కానీ వాటర్ అయితే బాగానే ఉంది. ఇక్కడ లేక్ వ్యూ చూపిద్దామంటే అసలు గ్యాపే లేదు, ఏదో ఒక ప్లేస్ అయితే చూడాలి చూసి. అది టన టన వ్యూ కోసం ఎదురు చూస్తున్నప్పుడు కరెక్ట్గా వచ్చిందమ్మా. సో మనం ఈ షార్ట్ రైడ్లో సెకండ్ డెస్టినేషన్కి అయితే వచ్చాము. ఈ లేక్ పేరు రెల్లే లేక్ ఇది. సో ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ వేరే డ్యామ్ ఒకటి ఉన్నది, ఆ డ్యామ్ ఒకటి చూసుకుంటూ మనం ఇంటికి అయితే వెళ్ళిపోతాము. సో గైస్ చూడండి, మనం వచ్చే రోడ్ తర్వాత అక్కడ ఒక సంభవానుపాలెం అనే విలేజ్ ఉంది, ఆ విలేజ్ దగ్గరలోని లేక్ అయితే ఉన్నది. సో ఒకసారి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిపోయి ఇక్కడ నుంచి డ్యామ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయ్యాం. సో ఇక్కడ నుంచి డ్యామ్ కరెక్ట్గా 13 కిలోమీటర్స్ అయితే ఉన్నది. ఇప్పుడు టైం 10:53. తమ్ముళ్ళు అందరు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు, కానీ బాటిల్స్ అయితే పట్టుకెళ్తున్నారు. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంది, దానికి కూడా తాళం వేసి ఉంది. సో మనం ఇక్కడ జస్ట్ ఈ లేక్ పక్క నుంచి రాగానే ఒక 100 మీటర్స్లో అయితే మొత్తం మధురవాడ హౌసెస్ అవి అయితే కనిపిస్తున్నాయి. సో మనకి బాబా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఏదో ఉంది కదా, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది కదా, సో అది ఆ కాంపౌండ్ వాళ్ళు మొత్తం కూడా అది కాలేజ్. సో ఇక్కడ నుంచి మనం డ్యామ్ దగ్గరికి అయితే వెళ్దాం. సో ఈ లోపల రోడ్లో నుంచి కరెక్ట్గా మనం కార్ షెడ్ హైవే దగ్గరికి అయితే సిగ్నల్ పాయింట్ దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ నుంచి నేషనల్ హైవే ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇంకా 22 మినిట్స్ అని చూపిస్తుంది, 10 కిలోమీటర్స్ ఉన్నది. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ మనం లెఫ్ట్ టర్న్ అయితే తీసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి మనం ఇదే నేషనల్ హైవేలోనే 5.2 కిలోమీటర్స్ అయితే సేమ్ రోడ్ అయితే కంటిన్యూ చేస్తాం, దాని తర్వాత మనం లెఫ్ట్ టర్న్ అయితే తీసుకోవాలి. సో ఎగ్జాక్ట్గా మనం అయితే ఇప్పుడు మధురవాడ దగ్గర అయితే ఉన్నాము. సో ఇచ్చాపురం 217, పలాస 166, శ్రీకాకుళం 84 కిలోమీటర్స్ ఫ్రమ్. కరెక్ట్గా బోయిపాలెం ముందు మనం లెఫ్ట్ టర్న్ అయితే తీసుకోవాలి. ఈ సిగ్నల్ పాయింట్ ఉంది కదా, ఇది బోయిపాలెం సిగ్నల్ పాయింట్ ఇది. సో ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ నుంచి 2.5 కిలోమీటర్స్ అయితే ఉన్నది మనం వెళ్ళే పోయే డ్యామ్ దగ్గరికి అయితే.
చెక్కాను గూగుల్ మ్యాప్స్, ఇక ఇలాగ వెళ్ళమని చెప్పి చూపిస్తుంది. బా ఎంత లోపలికి కూడా ఎంత చెత్త ఉన్నదంటే చూడు, ప్లాస్టిక్. సో అటు ఇటు కంప్లీట్గా అరటి తోట. భయ్య గడ్లోంచి బండి వెళ్ళిపోద్దా, వెళ్ళిపోద్దా. సో గాయ్స్, ఇది మనం వెళ్ళబోయే రోడ్డు ఎలా ఉంది అబ్బా, చిన్నదేరా. చాలా ఈజీగా వచ్చాం కదా, చాలా ఈజీగా వచ్చేసాం కదా. షూ కూడా తల్లే నా చెప్పు తండ్రి, చూడు ఎంత నీట్గా కట్టారు ఇవి. సో ఎక్కడి నుంచి టర్న్ లెఫ్ట్, ఓ పెద్ద రూటే ఉంది రైట్ నుంచి, పెద్ద పెద్ద రూటే ఉంది ఇక్కడ నుండి. సో ఈరోజు అయితే ఫుల్ అడ్వెంచర్స్ అడ్వెంచర్స్ అవుతున్నాయి. సో మన వాళ్ళు దారిలో అయితే ఇటు పక్క నుంచి వెళ్ళొద్దు, వేరే రూట్ ఉంది అట్నుంచి వెళ్ళండి అని చెప్పి అన్నారు. కాకపోతే మనం ఇటు పక్క రోడ్లోంచి అయితే వచ్చాము, ఇది చూసుకొని ఇటు నుంచి ఇటు సొంటం సైడ్ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. మళ్ళీ వాళ్ళు చెప్పిన ప్లాన్ అయితే సేమ్ రూట్లో మళ్ళీ హైవేకి వెళ్ళి హైవే నుంచి ఆనందపురం వెళ్ళి ఆనందపురం నుంచి వెళ్ళాలి. సో అందుకనే నేనైతే ఆ రూట్ కాకుండా నేను ఇటు పక్క ఏ రూట్ అయితే చూసానో ఆ రూటే సజెస్ట్ చేసి అట్నుంచి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ కని చెప్పి చూపిస్తుంది. సో ఇంకా కరెక్ట్గా ఇక్కడ నుంచి 850 meters అయితే ఉన్నది, మనం డ్యామ్కి వెళ్ళిపోతున్నాము. 850 meters వెహికల్స్ కూడా వెళ్తున్నారు, కార్ వెళ్తుంది బండి. ఇటు పెట్టి నడుచుకెళ్దామా, సో ఫైనల్లీ డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో గంభీరం గడ్డ రిజర్వాయర్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము, ఇంటికి వెళ్తున్నాను.
మనకి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇంటికి 23 కిలోమీటర్స్ ఉంది, 43 మినిట్స్ ట్రావెలింగ్ టైం అయితే చూపిస్తుంది. గైస్ ఈరోజు అడ్వెంచర్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా ఇటు నుంచి కాదు వేరే రూట్ నుంచి వచ్చాం, సొంటంకి వెళ్ళిపోద్ది ఈ రోడ్డు లాగా. ఇక్కడ మనం గంభీరం విలేజ్ అయితే వచ్చింది ఇక్కడ వస్తున్నప్పుడు. సో ఇక్కడ నుంచి మనం ఒక 200 మీటర్స్ ముందుకు వెళ్తే హైవే అయితే ఎక్కిపోతాము. సరే సార్ తీసుకోండి. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ కరెక్ట్గా ఆనందపురం నుంచి అనకాపల్లి 6 లేన్ హైవే వేసారు కదా, దాంట్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో ఆ లోపల నుంచి చాలా నియరెస్ట్ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుందేమో అంతే ఇక్కడ నుంచి మనకి గంభీరం గడ్డ రిజర్వాయర్ అయితే. సో మనకి రీసెంట్గా ఇక్కడ స్టార్ట్ చేశారు కదా ఇది టోల్ గేట్ ఒకటి, ఈ కింద రోడ్లోంచి అయితే మనం ట్రావెల్ చేస్తున్నాము. అయితే నేను ఈరోజు చేసిన అడ్వెంచర్ మీకు నచ్చి ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాను. సో మనకి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలా చేయకుండా చూడండి. సో మనకి మెయిన్ ఏంటంటే మోనటైజేషన్కి చాలా దగ్గరలో ఉన్నాము గైస్. సో మీ యొక్క కొంచెం సపోర్ట్ కానీ ఉంటే సో మన ఛానల్ అయితే మోనటైజేషన్ అయితే అయిపోతుంది. మన ఛానల్కి మాత్రం కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గైస్ ఈరోజు అయితే మనం ఇప్పుడు కొండలు కనిపిస్తున్నాయి కదా, ఈ కొండలకి మధ్యలోంచి అయితే వచ్చాము. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సైడ్ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. సో ట్రిప్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ సింహాచలం అయితే వచ్చేసాము. ఓకే గైస్ ఈ బ్లాగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను, నచ్చితే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వేరే వీడియోలు అయితే చెరుకు రసం తాగి ఇంటికి వెళ్ళిపోతాం. సీ యూ నెక్స్ట్ బ్లాగ్.